అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని నందలపాడు వద్ద పెన్నా నదిలో రజక సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ దోబి ఘాట్ రోడ్లు అక్రమంకు గురవుతున్నాయని కొంతమంది కబ్జాలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఆ దోబి ఘాట్లను స్థలాలను రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. రెండు వేల మూడులో గవర్నమెంట్ వారు 50 సెంటర్ స్థలంలో దోపిడీ చేసి మిగతాదంతా ఆర్ఎస్పీకి మాకు పవర్ పట్ట ఇచ్చినారు. దీన్ని వచ్చేసి కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులంతా కలిసి దీన్ని ఆక్రమించుకొని మాకు అన్యాయం జరిగిన ఆలోచనతో ఉండి మమ్మల్ని 2-3 సార్లు మా మీద పోయి అక్రమంగా దౌర్జన్యంగా చేసినారు. మా మీద ఆర్ఎస్కునే దానికి మాకు ఎట్లో మాకు తప్ప ఆర్ఎస్కున్నదానికి మాకేం సంపాదించుకుందాము చేసుకుందామని కాదు. కానీ దీన్ని కొంతమంది వ్యక్తులు వచ్చేసి దౌర్జన్యంగా ఆక్రమించుకొని ప్లాట్లో గిట్లో చేసుకుని ఏదోదో బిజినెస్ కిందకే చేయాలని చూస్తున్నారు. దయచేసి వారి బారి నుంచి మాకు మీరు పత్రికా విలేకరుల సమస్య కూడా మాకు కొంత రక్షణ కల్పించి మాకు రక్ష ఉండాల్సిందని మేము కోరుతున్నాము. 50 సెంట్లు వచ్చేసి గవర్నమెంట్ ఉతుకునే దానికి మిగతా 1.5 ఎకరా దాకా ఆరేసుకునే దానికి స్థలం. ఇది రాజ్యాంగంలో మాకు గవర్నమెంట్ ఇచ్చిన హక్కు ఇది అని చెప్పి వాళ్ళు ఇసుక ప్రయత్నం చేస్తున్నారు. దాని నుంచి మేము చాలా ప్రయత్నం చేసినాము. కొంతవరకు సభ గురించి ఈ మధ్యలోకి కానీ అందరూ పట్టించుకొని మా రజకులకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మిగతా పెద్దలకు అధికారులకు అందరికీ మా హృదయపూర్వకంగా విన్నవించుకుంటాము. మా దౌర్జన్య పరి నుంచి మమ్మల్ని కాపాడి మేము బట్టలు ఉతికేదానికి మాకు అన్ని సౌకర్యాలు కల్పించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. పత్రికా ముఖ్యంగా మేము కోరుతున్నాం.